ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కింద కనిపి రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం 130.6 చదరపు గజాల స్లాబ్కి అయ్యే ఖర్చు ఎంత అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం స్లాబ్ గురించి చూసుకున్నట్లయితే స్లాబ్ ని రెండు రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. స్లాబ్ కింద ఉండే బీమ్స్ ని ఒక ఒక భాగంగా, అదేవిధంగా స్లాబ్ మొత్తాన్ని ఒక భాగంగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు భాగాలకి ఎంత అయితే మెటీరియల్ అవుతుంది, అదేవిధంగా మేస్త్రి కూలీల ఛార్జెస్ అయితే ఎంత అవుతాయి అనే దాని గురించి ఈ టోటల్గా ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఓపిక్గా ఈ వీడియో చూసి చివరిదాకా, ఒకవేళ అప్పటికి ఈ వీడియో నచ్చకపోతే వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి బీమ్స్ మనం చూసుకున్నట్లయితే, బీమ్స్ కి ఎంత సిమెంట్ పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 28 బ్యాగ్స్ అనమాట. 28 బ్యాగ్స్ అనేది సిమెంట్ అనేది బీమ్స్ కి పడుతుంది. సో ఒక బ్యాగ్ వచ్చేసి అంటే ఒక బస్తా వచ్చేసి 400 అనమాట. సో 400 × 28 బస్తాలు అనమాట. సో మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే 11,200 అనేది అవుతుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ స్టాండ్ ఇసుక, ఇసుక ఎంత అవుతుంది అని మనం బీమ్స్ కి ఇసుక ఎంత పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 3.144 టన్స్ అనేది పడుతుంది అనమాట. ఒక్కొక్క టన్ను 1,555 రూపాయలు అనేది మా ఏరియాలో దొరుకుతుంది. సో మనం టోటల్గా 3.44 టన్స్కి ఎంత అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే 4,888 రూపాయలు అనేది వస్తుంది. సో ఇక్కడ పాయింట్లలో ఉంది. సో ఈ పాయింట్లలో కూడా క్యాలిక్యులేట్ చేస్తే పెద్ద పెద్ద వరకులో ఈ పాయింట్లే అనమాట. అదేవిధంగా ఈ పాయింట్లు చిన్న చిన్న పాయింట్లు పట్టుకుంటేనే మనం ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఆగ్రియేట్, ఇక్కడ ఆగ్రియేట్ అంటే కంకర్ అనమాట. సో కంకర్కి ఎంత అవుతుందని మనం చూసుకున్నట్లయితే కంకర మొత్తం ఈ బీమ్స్కి 6 టన్ల 96 కేజీలు అనేది పడుతుంది. సో టన్ వచ్చేసరికి 600 అనేది మా ఏరియాలో దొరుకుతుంది. సో 6 టన్ల 96 కేజీకి ఎంత పడుతుంది రేట్ అని మనం చూసుకున్నట్లయితే 3,657 రూపాయలు అనేది అవుతుంది. సో ఈ బీమ్స్లో టోటల్గా 12 mm, 10 mm, 6 mm రాడ్లు అనేది యూజ్ చేయడం జరిగింది. 12 mm రాడ్లు ఎన్ని కేజీలు పడింది అని మనం చూసుకున్నట్లయితే, సో 222 కేజీలు అనేది 12 mm రాడ్స్ అని 12 mm రాడ్స్ అయింది. సో ఈ 12 mm రాడ్స్ ఇనుము రేటు 55 రూపాయలు, కేజీ 55 రూపాయల కింద వేసుకొని 222 కేజీలకి ఎంత అయింది మనం చూసుకున్నట్లయితే 12,210 రూపాయలు అనేది 12 mm రాడ్లకి అయింది. సో నెక్స్ట్ అదే విధంగా మనం 10 mm రాడ్స్కి ఎంత అయిందని మనం చూసుకున్నట్లయితే ఈ బీమ్స్లో 10 mm రాడ్స్ అనేది 250 కేజీ అనేది పడుతుంది అనమాట. సో టోటల్గా కేజీ 55 రూపాయలు లెక్కన వేసుకున్నట్లయితే సో టోటల్గా 250 కేజీకి 13,805 రూపాయలు అనేది అవుతుంది. సో అదేవిధంగా బీమ్స్లో 6 mm రాడ్స్ ఎన్ని కేజీలు పడుతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే 55 కేజీలు అనేది పడుతున్నాయి. ఈ 6 mm రాడ్లు అనేది రింగులకు అనేది యూజ్ చేస్తారనమాట. దీన్ని టెక్నికల్గా స్టిరప్స్ అంటారు. సో అదేవిధంగా మనం ఈ రింగులు 6 mm రాడ్స్ ఎన్ని కేజీలు పడుతున్నాయని మనం చూసుకున్నట్లయితే 55 కేజీలు అనేది పడుతున్నాయి. సో కేజీ ఇనుము అనేది 55 రూపాయలు ఉంది. సో 55 × 55, సో టోటల్గా 3,025 రూపాయలు అయితే అవుతుంది 6 mm రాడ్కి. అదేవిధంగా బైనింగ్ వైర్, బైనింగ్ వైర్ ఎంత పడుతుంది బీమ్స్ వాటికి అని మనం చూసుకున్నట్లయితే 10 కేజీలు బైనింగ్ వైర్ అనేది అవసరం అవుతుంది. సో అదేవిధంగా 55 రూపాయలు కేజీ మనం చెప్పిన చూసుకున్నట్లయితే సో 10 కేజీలకి 550 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్టెప్ స్లాబ్ అనమాట. ఒక స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ స్లాబ్. ఈ స్లాబ్ స్టాండ్ సిమెంట్ ఎంత పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 106 బస్తాలు అనేది పడుతుంది అనమాట. ఓన్లీ స్లాబ్కి 106 బస్తాలు అనేది పడుతుంది. బీమ్స్కి 28 బస్తాలు పడినట్లయితే స్లాబ్కి 106 బస్తాలు అనేది సిమెంట్ పడుతుంది. 106 బస్తాలకి 400 రూపాయలు లెక్క చూసుకున్నట్లయితే 42,400 అనేది అవుతుంది. సో అదేవిధంగా ఇసుక ఎంత పడుతుంది అని మనం చూసుకున్నట్లయితే 12 టన్నుల 100 కేజీలు అనేది పడుతుంది. 0.1 అంటే ఇక్కడ 100 కేజీలు అనమాట. సో మనం టన్ను 1,555 రూపాయలు లెక్కన 12 టన్నులకి 100 కేజీలకి ఎంత అవుతుందని మనం చూసుకున్నట్లయితే 18,815 రూపాయలు అయితే అవుతుంది 12 టన్నుల 100 కేజీలకి. సో అదేవిధంగా కంకర్ ఎంత పడుతుంది మనం చూసుకున్నట్లయితే 23 టన్నుల 443 కేజీలు అనేది పడుతుంది. సో ఈ 23 టన్నులకి ఎంత అని మనం చూసుకున్నట్లయితే టన్ను 600 లెక్క మొత్తానికి 14,065 రూపాయలు అయితే అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్తో కలుపుకొని మా ఏరియాలోకి వచ్చి పడుతుంది అనమాట ఈ మెటీరియల్స్ మొత్తం కలిపి. సో మనం ఈ స్లాబ్కి ఐరన్ అనేది 12 mm, 10 mm రెండు రకాలు అనేది వాడడం జరిగింది. సో 12 mm ఎంత పడుతుంది అని మనం చూడగానే 637 కేజీలు అనేది పడుతుంది. సో 637 కేజీలకి మనం 55 రూపాయలు కేజీ చెక్ లెక్కన వేసుకున్నట్లయితే 35,035 రూపాయలు అనేది అవుతుంది. సో అదేవిధంగా 10 mm చూసుకున్నట్లయితే 332 కేజీలు అనేది 10 mm రాడ్స్ పడతాయి స్లాబ్కి. సో ఈ 10 mm రాడ్స్ 55 రూపాయలు కేజీ లెక్కన మనం చూసుకున్నట్లయితే 18,260 రూపాయలు అయితే అవుతుంది.
సో అదేవిధంగా బైండింగ్ వైర్లు దీనికి ఎంత పడుతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే బైండింగ్ వైర్ అనేది 15 కేజీలు అనేది స్లాబ్ వరకు బైండింగ్ వైర్ అనేది అవసరం అవుతుంది. సో ఈ 15 కేజీలకి 55 రూపాయలు లెక్కన చూసుకున్నట్లయితే 15 × 55 825 రూపాయలు అనేది అవుతుంది ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండ్ వాటి పని చేయడానికి అయ్యే ఖర్చు అన్నమాట. సో టోటల్గా 4000 నుంచి 6000 దాకా అవుతుంది. సో అది ఇక్కడ కలపలేదు, నెక్స్ట్ టోటల్ అమౌంట్లో మనం కలుపుకొని చూద్దాం. 6000 నుంచి 4000 అయితే అవుతుంది. సో బీమ్స్కి స్లాబ్కి సెటరింగ్ అండ్ రాడ్ బిండింగ్ చేస్తారు కదా, సో ఈ రాడ్ బిండింగ్ చేసేవాళ్ళు స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటారనమాట. ఈ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 30 రూపాయలు చొప్పున. సో టోటల్గా మనకు బీమ్స్ స్లాబ్ రెండు కలుపుకొని 1737 స్క్వేర్ ఫీట్లు అనేది వచ్చింది. సో టోటల్గా స్క్వేర్ ఫీట్కి 30 రూపాయలు లెక్కన, సో టోటల్గా 52110 రూపాయలు అయితే అవుతుంది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ కాంక్రీట్ వేస్తారు కదా వాటి స్లాబ్స్కి, కాంక్రీట్ వేసే వాళ్ళకి ఎంత తీసుకుంటారంటే ఈ 130 గజాలకి 18000 అయితే అడగడం జరిగింది. సో టోటల్గా 18 గజాలకి, సో 130 గజాల స్లాబ్కి 18000 అయితే కాంక్రీట్ వేసే వాళ్ళు కాంట్రాక్ట్గా అడిగారు. సో టోటల్గా మెటీరియల్స్కి అదేవిధంగా మేస్త్రి అండ్ కూలీలకి మొత్తం కలుపుకొని 130 గజాల స్లాబ్కి 248841 రూపాయలు అయితే అవ్వడం జరిగింది. సో దానికి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండ్ వాళ్ళ కూలీలు అనేది కలపడం జరగలేదు, కలపలేదు. సో అది కూడా కలుపుకొని 5000 కలుపుకున్నట్లయితే మనకి టోటల్గా అమౌంట్ అనేది 253847 రూపాయలు అయితే అవుతుంది. సో దీనికి ఒక ఎక్స్ట్రా 5000 అంటే 258000 అయితే వేసుకున్నట్లయితే 130 గజాల స్లాబ్ అనేది ఈజీగా కళ్ళు మూసుకొని అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.